హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజుకి మన టేస్టీ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా చట్నీ ఈ పేరు చెప్పగానే వెంటనే స్కిప్ చేయకండి అందరూ చేసే పుదీనా చట్నీ కదా అనుకుంటారు కానీ నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో చేస్తే మీకు చాలా టేస్టీగా వస్తుంది పుదీనా స్మెల్ వస్తుందని చాలామంది పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడరు కానీ నేను చెప్పినట్టుగా చేస్తే అసలు పుదీనా స్మెల్ అనే తెలియదు పైగా ఇదేం చట్నీ అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాపర్గా అవుతుంది ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి ఫ్రై అయ్యాక తొమ్మిది పది పచ్చిమిర్చీలను ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకొని కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ నువ్వులను వేసి ఇవి కాస్త ఫ్రై చేసుకొని చివరగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో రెండు కట్టల పుదీనా ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి కాడలతో సహా వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఆకులు పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర పెట్టుకుందాం ఇవి ఇలా పూర్తిగా చల్లారాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మన ఈ ఫ్రై చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అనేది కాస్త చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందాక ఉడికిచ్చేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ కాస్త కోర్సులా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మన ఈ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలను వేసి ఇవి చిటపటలాడుతుండగా కొద్దిగా కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక చివరగా చిటికెడి ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ పోపును మన చట్నీలోకి వేసుకుంటే సరే మన పుదీనా చట్నీ రెడీ ఈ చట్నీ రైస్ చపాతి ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినే పల్లి చట్నీ పుట్నాల చట్నీ కాకుండా వెరైటీగా కొత్తగా ఇలా పుదీనా కొత్తిమీర చట్నీ చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ చేయండి పిల్లలు చాలా టేస్టీగా ఉందని ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంటిని పాది మిమ్మల్ని మెచ్చుకుంటారు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్